హాలీవుడ్ హీరోలకు సైతం దక్కని అరుదైనటువంటి రికార్డ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సొంతమైంది. ఎక్స్ అంటే ట్విట్టర్ ప్రారంభమై 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా వాళ్ళు చేసినటువంటి హ్యాష్టాగ్ సర్వేలో హీరోలందరికంటే కూడా ప్రభాసే హ్యాష్టాగ్లో నెంబర్ 1గా ఉన్నారు అంటూ ఒక సర్వే బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విఘ్నన్ గారు నమస్తే అండి. నమస్తే. హాలీవుడ్ హీరోలు ఎవ్వరికీ దక్కనటువంటి ఒక అరుదైనటువంటి రికార్డు ప్రభాస్ సొంతమైందని ట్విట్టర్ అంటే ఎక్స్ ప్రారంభమై 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా వాళ్ళు చేసినటువంటి ఒక సర్వేలో హ్యాష్టాగుల్లో ప్రభాసే నెంబర్ 1 హీరోగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది. ఏంటి అసలు ఆ రికార్డు? ఏంటి అసలు ఎలన్ మస్క్ ట్విట్టర్ని కొన్న తర్వాత దాన్ని ఎక్స్ అని మార్చాడు కదా, ఆ ఎక్స్కి 1 ఇయర్ పూర్తయింది. సో ఆ సందర్భంగా ఈయన ఏం చేశాడంటే టాప్10 హ్యాష్టాగ్స్ విడుదల చేశాడు. దీంట్లో టాప్10లో ప్రభాస్ ఉన్నాడు. అంటే ద మోస్ట్ సర్చింగ్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. అంటే సరే ప్రభాస్ ఉన్నాడు, ఇంకెవరెవరు ఉన్నారు అని చూసుకుంటే పైన కింద ఎక్కడ సల్మాన్ ఖాన్ లేడు, షారూక్ ఖాన్ లేడు, అమీర్ ఖాన్ లేరు, ఖాన్ త్రయం లేదు. మీరు బాలీవుడ్ దాకా వెళ్ళారు, హాలీవుడ్ యాక్టర్స్ కూడా లేరని లేరు. పోనీ హీరోయిన్స్ దీపిక పదకొనే, ప్రియాంక చౌ ఇట్లా ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళు లేరు. హీరోయిన్స్ లేరు, హీరో లేరు, వేరే సార్ నటులు లేరు, పాప్ ఆల్బమ్స్ చేసే రిహానా లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరూ లేరు. ప్రభాస్ కనపడుతున్నాడు. అరే ఏంటిది అనుకుంటే మళ్ళీ అక్కడి వరకు ఆగకుండా కింద ఆ 10లో మోస్ట్ సర్చ్డ్ ఫిలిమ్స్ లాగా ప్రభాస్వే 2 సినిమాలు మళ్ళీ, ఆదిపురుషు అండ్ సలార్. ఓకే. సో ప్రభాస్కి దక్కిన అరుదైన గౌరవంలో ఇవి మూడు అంశాలు. టాప్10లో 3 ప్రభాస్వే. ఓకే. ఒకటి హీరోగా ప్రభాస్, 2 సినిమాల్లో ఆదిపురుషు అండ్ ఇది. సరే ఆదిపురుషు విషయానికి వస్తే ఆ సంవత్సరంలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉందంటే ఆ సినిమే. అంటే వాళ్ళు పోస్టర్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక అంశం పైన ఎప్పుడు వివాదం అవుతా అవుతా అట్లా వెళ్ళింది అనుకుందాం. ఎప్పుడు పైకి తీసుకెళ్ళిందంటే దాని వెనకాల ఐమాక్స్ ఉంది. ఐమాక్స్ సినిమా ప్రమోషన్ భాగంగా ఒక డైనోసర్ వచ్చి ఐమాక్స్ దగ్గరకు వచ్చి లారిచ్చిన ఒక వీడియో ఐమాక్స్ రిలీజ్ చేసింది. ఐమాక్స్ ఎందుకు ఇది రిలీజ్ చేసిందా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సెర్చ్ చేసి చూశారు దాన్ని. సలార్ 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 అని అది టాప్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అసలు ఏంటి ఇలా గొడవ అని చెప్తే ప్రభాస్ ఎక్కువ శాతం మంది అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి అని చెప్పలేము. ట్విట్టర్ ఎక్స్ అంటే ఇక అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్. అవును. అండ్ 3RR సినిమా జపాన్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. చెప్పాలంటే రాజమౌళిని సెర్చ్ చేయొచ్చు, ఎన్టీఆర్ని సెర్చ్ చేయొచ్చు, ప్రభా వాళ్ళ రామ్ చరణ్ వాళ్ళని కూడా సెర్చ్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభాస్నే సెర్చ్ చేసి చూసారు, అదేంటో తెలియదు. అంటే 3RR ఎందుకు జపాన్లో హిట్ అయిందంటే అంతకుముందు బాహుబలి అనే సినిమా దీనికి పునాది వేసింది. ఆ ఎవరిది అంటే పలానా ప్రభాస్ అంట అని చెప్పి అది. అండ్ నెక్స్ట్ ఆహాకి ఒక 5X బ్యాకప్ ఉంటుంది. మన ఏదైనా క్రికెట్ సినిమా లైవ్లు పెట్టాలన్నా, పెద్ద ఈవెంట్లు లైవ్లు పెట్టాలన్నా ఆ మాత్రం బ్యాకప్ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసినా సరే ప్రభాస్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఆహా సర్వర్లు క్రాష్ అయిపోయింది. 40X 30X వరకు వెళ్ళిపోయింది అనమాట ట్రాఫిక్. సో అట్లా ఆయనకి తెలియదు అదేంటో మరి ఆ కట్అవుట్కి. సలార్ అనే కాదు సినిమా మధ్యలో రాధేశ్యామ్ లాంటి సినిమాలు వచ్చినా, సాహో లాంటి సినిమాలు వచ్చినా అవి హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా ఎప్పుడైతే బాహుబలి ద్వారా బాహుబలి 1 కూడా పెద్దగా ప్రపంచవ్యాప్తంగా ఏమి పోలా, 600 crores వసూలు చేసింది. బాహుబలి 2 వచ్చేసి 1900 crores, తర్వాత 2000 crores చేయడం వల్ల అందరి దృష్టి పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కనీసం 10 ఏళ్ళు అయి ఉండొచ్చా మహా అయితే అటు ఇటుగా, ఈ 10 ఏళ్ళుగా కూడా ఇప్పటివరకు ఆ నెంబర్ 1 స్థానంలో ప్రభాసే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. అండ్ నెక్స్ట్ ఆ మధ్యకాలంలో కృష్ణంరాజు గారు చనిపోయిన తర్వాత ఆ ఊరంతా మొత్తం అందరికీ ఒక 50,000 రకాల ఫుడ్లు పెట్టారనమాట వీళ్ళు, రాజులు కదా. అంటే అదే కాదు అసలు కృష్ణరాజు గారు కానివ్వండి, ప్రభాస్ రాజు గారు కానివ్వండి, అసలు వాళ్ళ సినిమా షూట్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చేటువంటి ఆర్టిస్టులకు కూడా ఎన్నో రకాల వంటకాలు అంటే రకరకాల డిషెస్ అక్కడ వడ్డించడం జరుగుతుందని గతంలో చాలామంది చెప్పారు.
పృథ్వీ గారు మొన్న సలార సందర్భంగా కూడా పృథ్వీ గారు అసలు నాకు ప్రభాస్ పంపించినటువంటి ఫుడ్ని పెట్టేందుకు నేను ఇంకొక రూమ్ బుక్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు, మనం చూసాం. సో అట్లా ఈయన పేరు ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ కూడా లేరు. మొన్న లాస్ట్ టైం డియుఎన్ ఈ సినిమాకి ఆస్కార్ వచ్చింది, ఈసారేమో ఓపెన్ హైమర్కి వచ్చింది. ఏదన్నా అత్యంత వీక్షకులు ఏదైనా ఉండి బాగా సెర్చ్ చేయాలంటే ఇవి సెర్చ్ చేయొచ్చు. పైగా ఓపెన్ హైమర్ సినిమా వివాదాస్పదం కూడా అయింది. మన భగవద్గీతను కించపరిచారు వాళ్ళు, భగవద్గీత చదువుతా వాడు శృంగారం చేస్తాడు, ఇది అవమానం మాకు అని కూడా చాలామంది గొడవలు చేశారు. అంటే ఆది పురుష అంత గొడవలు కాకపోయినా ఓ రకంగా ఇది కూడా అయింది. అయినా సరే దీన్ని ఎక్కువ సెర్చ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ముఖేష్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఉంది కదా, ఈ మధ్యకాలం చాలా వైరల్ అయింది అది. అది కూడా అంత ఏం లేదు. అంటే ఒక బిజినెస్ పర్సన్స్కి దక్కల, సినిమా పర్సనాలిటీకి దక్కల, ఒక రాజకీయ వేత్తలకి దక్కలంటువంటి అరుదైన గుర్తింపు ప్రభాస్కి దక్కింది. ఓకే, మీరు చెప్పినట్లుగా పారిశ్రామికవేత్తల్లో లేకపోతే ఇక్కడ బాలీవుడ్ యాక్టర్సో బాలీవుడ్ హీరోయిన్సో వీళ్ళకి దక్కని రికార్డు ప్రభాస్కి దక్కడం ఒక ఎత్తు. అయితే అసలు హాలీవుడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు కదా, హాలీవుడ్ సినిమాలు ఎన్నో రిలీజ్ అవుతూ ఉన్నాయి. అవును అవును, అవి ఎందుకు సెర్చ్ అవ్వలేదు? వాటిని కూడా బీట్ చేసి ప్రభాస్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారా? అవును, అన్నింటినీ బీట్ చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే దీంట్లో ఫైనల్గా ఎలాన్ మస్క్ రిలీజ్ చేయడానికి కారణం అసలు ఆ టాప్ 10 హ్యాష్ ట్యాగ్లో ఎలాన్ మస్క్ లేడు, ప్రభాస్ ఉన్నాడు. ఆయన దాంట్లో కూడా ఎలాన్ మస్క్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. లాస్ట్ ఆయన ట్విట్టర్ని కొన్నప్పుడో సంచలనమే, దాని పేరు మార్చడం సంచలనమే. అవును, పైగా స్పేస్ ఎక్స్ ఆ రాకెట్ సంచలనమే. ఆ మధ్యకాలంలో టైటానిక్ చూడడానికి వెళ్తే బ్లాస్ట్ అయిపోయి అందరూ చనిపోయారు, అది సంచలనమే. చాలా జరిగాయి. క్రైమ్ విషయాలకు వెళ్తే మొన్న బాలసోర్ దగ్గర రైలు ప్రమాదము జరిగింది పెద్ద ఎత్తున. చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అంశాలు, ఒకటి కాదు రెండు. ఇన్ని అంశాలను దాటుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్నే సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఆయన లుక్స్ మళ్ళీ మధ్యలో ప్రభాస్ లావ్ అయ్యాడని, అంకుల్ అయ్యాడని, హెయిర్ లేదని కూడా కొంతమంది ట్రోల్స్ చేశారు. అవును, అయినా సరే మళ్ళీ ప్రభాస్కే అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఓకే, అంటే ఇండియా వ్యాప్తంగా అంటే ఓకే, కానీ అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గురించి సెర్చ్ చేస్తున్నారంటే ఇది అసలు తెలుగువారికి చాలా, ఇది అరుదైన గుర్తింపు, అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అంటే హీరోయిన్స్ సెర్చ్ చేయట్లా, అదే కదా ఎక్కువ ఎక్కువ పర్సనాలిటీస్ అంటే మోస్ట్లీ హీరోయిన్స్ ఉంటారు కదా. హాలీవుడ్ హీరోయిన్స్ ఎంతమంది సెర్చ్ చేస్తుంటారు అసలు? హాలీవుడ్ హీరోయిన్స్ ఉంటారు అండ్ వాళ్ళ పాప్ ఆల్బమ్స్ పాప్ స్టార్స్ ఉంటారు, ఇంతమంది ఉంటారు వాళ్ళు ఎవరికంటే. క్రికెటర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి, మోస్ట్లీ క్రికెటర్స్ కూడా ఉంటారు. అవును, వాళ్ళందరినీ దాటుకొని ప్రభాస్కి వచ్చిన అర్ధార్థని గుర్తింపు అని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయవేత్తలు, సినిమా స్టార్స్, బిజినెస్ మ్యాన్స్, క్రికెటర్స్ వీళ్ళందరిలో కల్లా ద టాప్ సర్చింగ్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ప్రభాస్. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూసే. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంటే కొంతమంది కుళ్ళుకున్న అసూయ పడ్డా కూడా అంటే ఆయన ఎందుకు రిలీజ్ చేశాడో తెలియదు. టాప్ 10 ఆయనకు 1 ఇయర్ అయింది. అవును, ఆనందం తట్టుకోలేక రిలీజ్ చేసి, కనీసం ఆయన ఉండండి కదా దాంట్లో ఏదో పొజిషన్లో. అవును, ఆయన కూడా లేకున్నప్పుడు మార్క్ జుకర్బర్గ్ లేడు. అండ్ ఇంకా చెప్పాలంటే అమెరికా ప్రెసిడెంట్లు ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో. అవును, ఇప్పుడు రష్యా వర్సెస్ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అది లేదు, అది లేదు. ఈ సర్చింగ్లన్నీ పక్కన పెట్టేసి ప్రభాస్ ఒకడే టాప్ 1లో ఉన్నాడు.